నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. దిస్ ఇస్ యువర్ సీమా. ఆలు చిప్స్ చరిత్ర, వాటిని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరంటే, ఆలు చిప్స్ చరిత్ర నమ్మలేని కొన్ని వాస్తవాలు, మీకు ఇష్టమైన స్నాక్స్ ఏంటి అని 100 మందిని అడిగితే అందులో 90 మంది ఆలు చిప్స్ అని టక్కున చెప్పేస్తారు. అది ఆలు చిప్స్కి ఉన్న డిమాండ్. తింటున్నా కొద్ది తినాలి అనిపించే ఈ ఆలు చిప్స్ అసలు ఎలా పుట్టాయో తెలుసా? ఏమో వాటిని చూస్తే తినాలనిపిస్తుంది, కానీ ఎప్పుడు అవి ఎక్కడ పుట్టాయి అని తెలుసుకోవాలనిపించలేదు అని అంటారా? అయితే కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి అవి ఎలా పుట్టాయో, ఎక్కడ పుట్టాయో, అసలు ఎందుకు పుట్టాయో. అది న్యూయార్క్, 1853 జార్జ్ క్రమ్ అనే వ్యక్తి రిసార్ట్కు వెళ్ళాడు. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ సన్నగా ఉన్నాయని ఆ కస్టమర్కు రిసార్ట్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో రిసార్ట్ చెఫ్ ఆ కస్టమర్కు మంచి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. దీంతో ఆలుగడ్డలను సన్నగా కోసి కరకరలాడే వరకు వేయించాడు. తర్వాత దానిపై ఉప్పు చల్లి ఆ కస్టమర్కు ఇచ్చాడు. ఇష్టం లేకుండా ఓసారి తిని చూద్దామని ఆ కస్టమర్ వాటిని నోట్లో వేసుకున్నాడు. అంతే, ఆ చిప్స్ తెగ నచ్చాయి ఆ కస్టమర్కు. దీంతో ఆ రిసార్ట్కు కస్టమర్లు క్యూ కట్టారు. తర్వాత ఆ చిప్స్కు సరటోగా చిప్స్ అని పేరు పెట్టి ఆ రిసార్ట్ మెనూలో ఎక్కించారు. అలా ఆలు చిప్స్కి గిరాకీ కూడా పెరగడం స్టార్ట్ అయ్యింది. వాటికి వివిధ రకాల ఫ్లేవర్స్ యాడ్ చేయడం ప్రారంభించారు. చీజ్, ఆనియన్, సాల్ట్, వెనిగర్, ఇలా రకరకాల చిప్స్ను తయారు చేయడం మొదలుపెట్టారు. ఒక్క ఆ రిసార్టే కాదు, అన్ని హోటళ్ళు ఆ చిప్స్ను తయారు చేయడం ప్రారంభించాయి. వాటిని నిల్వ ఉంచడానికి గాజు సీసాలను వాడేవారు అప్పట్లో. ఆ గాజు సీసాల్లో అవి మెత్తబడిపోతుండటంతో ఎక్కువ కాలం మన్నేలా ప్యాకింగ్ చేయడం ప్రారంభించారు. అలా ప్రస్తుతం మనం ప్యాకెట్లలో కొనుక్కొని తినే స్థాయికి ఎదిగాయి ఆలు చిప్స్. బాగుంది కదా ఆలు చిప్స్ ప్రస్థానం. మరి మీకు ఆలు చిప్స్ ఇష్టమా? ఏ మసాలా ఫ్లేవర్ ఇష్టమో కమెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.